హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు రాధాకృష్ణస్ ఫుడ్ టుడే రెసిపీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం చికెన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర లెమన్ చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు ఫుడ్ కలర్ వన్ ఎగ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పెరుగు ఇవన్నీ చికెన్కు కలుపుకోవాలి వన్ స్పూన్ ఫ్లోర్ వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ కారం కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ ఎగ్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా లెమన్ హాఫ్ టీ స్పూన్ లెమన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పెరుగు ఇవన్నీ కలుపుకోవాలి దీనిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసుకోవాలి స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి ఇది అందరికీ తెలిసి ఉంటుంది కదా అందుకే అన్నీ చూపించలేదు వీటిని స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన కాలుతుంది లోపల చికెన్ ఉడకదు అందుకే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇది వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత టూ మినిట్స్ స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ పీసెస్కి ఆయిల్ ఎక్కువగా పట్టదు ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి తీసేసుకుందాం స్టవ్ పైన మరొక బాండీ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇవి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక టమాటో కెచప్ వేసుకోవాలి వన్ స్పూన్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి వన్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి ఇవి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి నేను చాలా తక్కువ వేసాను హెల్త్కు మంచిది కాదు కాబట్టి మీరు కలర్ రెడ్గా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చివరగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి ఇదంతా స్టవ్ ఫ్లేమ్ తక్కువలో పెట్టి చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని మరొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం టేస్టీ టేస్టీ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ వ్యూవర్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి